మాట్లాడదాం హనుమంత్రెడ్డి గారు మాట్లాడదాం మనతోటి చంద్ర శ్రీనివాస్ గారు అన్నారు రాజకీయ విశ్లేషకులు శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ అండి మొత్తానికి ఎవరైతే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం రెండు వేల పంతొమ్మిదిలో బలంగా నిలబడి పోటీ చేశారు వారు దురదృష్ట ఓడిపోయినటువంటి వారి ప్లేసులోకి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులని గెలిచినటువంటి ఎమ్మెల్యేలకి అధికారం ఇస్తూ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల్ని పొమ్మలేక పొగపెడుతూ ఆ మిగతా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల మీద మాత్రమే కేసులు నమోదు చేపిస్తూ వారి మధ్య ఘర్షణ వాతావరణం వచ్చినప్పుడు మరి ఈ అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు సేవ్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి మీరు అంటే ఏ క్వశ్చన్తో స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ముందు ప్రకాశం జిల్లాలో జరిగినటువంటి ఆ సంఘటన మాటలు యుద్ధం ఆ మంచి వర్సెస్ కర్ణానికి సంబంధించి ఎందుకు రెండు వర్గాల మీద ఎందుకు కేసు ఫైల్ చేయలేకపోయారు అంటే ఇప్పుడు ముందుగా వెళ్తే ప్రైమ్ నైన్ వీక్షకులకి యాజమాన్యానికి ముందుగా అభినందన తెలియజేస్తూ ఇక్కడ తీసుకుంటే అంటే అనేది రాజకీయంగా చాలా కీలకమైంది మొదటి నుంచి కూడా రాజకీయ వద్దండలు అక్కడి నుంచే పోటీ చేశారు ఎన్టీ రామారావు గారు అల్లుడు కావచ్చు గాదే వెంకటరెడ్డి గారు కావచ్చు ఒక చరిత్ర ఉంది పరుచుకి అక్కడ ఒక వాళ్ళు ఎవరు గెలిస్తే వాళ్ళే అధికారంలోకి వస్తారు అనేది కూడా ఒకటి ఉండదు చివరి దాకా టెన్షన్ ఉంటుంది వాతావరణం మీరు అన్నట్టు అది మొదటి నుంచి కమ్మవారికి ఇస్తున్నారు అనేది అంటున్నారు ఫస్ట్ టైం సోషల్ ఇంజనీరింగ్ పవన్ కళ్యాణ్ గారు చేశారు ఒక సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్కి విజయ్ కుమార్ అనే వ్యక్తికి రూపాయి లేకుండా అతనికి కూడా ఎలక్షన్ ఖర్చులు పది లక్షలు ఇచ్చి పోటీ చేపించాడు అంటే సోషల్ ఈక్వేషన్స్ అంటే ఆ రెండు వర్గాలే కాదు మిగతా కులాలు కూడా రావాలని చెప్పి ఒక దళిత సోదరుడికి ఒక టికెట్ ఇప్పించి పోటీ చేయించాడు అది గెలుస్తాడా లేదని కదా ఒక ప్రయత్నం అనేది జరిగింది తన వంతు ప్రయత్నం చేశాడు ఈరోజు ఆయన పార్టీలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు అది ఏ పార్టీలు ఏం చేస్తున్నాయనేది ఒకసారి చూసుకోవాలి అదే వైసీపీ అయినా కాంగ్రెస్ అయినా టీడీపీ అయినా అంటే మొదటి నుంచి కూడా ఈ సీటు మాదే ఇప్పుడు పర్చూరు సరౌండింగ్ మొత్తం కూడా కొద్ది కమ్మ సమాజ వర్గం ఎక్కువ ఉంటుంది కానీ ఈక్వేషన్స్తో పర్చూరుతో ఎక్కువగా కాపులు ఉంటారు ముస్లిం మైనార్టీలు ఉంటారు దీంతో పాటు రెడ్లు కొన్ని కొన్ని కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి మిగతా ఇరవై రెండు నియోజకవర్గాల్లో దళిత సోదరులు ఉన్నారు బీసీలు ఉన్నారు అందరూ ఉన్నారు కాకపోతే మొదటి నుంచి కూడా అది ఆ వర్గ ఆ సీట్ ఏంటంటే అది కమ్మ లేకపోతే రెడ్డి అన్నట్టు చిత్రీకరించారు ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు సోషల్ ఇంజనీరింగ్ చేశాడు ఆ ప్రయత్నం చేశాడు తర్వాత మీరన్నట్టు అన్నట్టు కృష్ణమోహన్ గారు రెండు పైన ఆయన చిరాలు కావచ్చు ఒక ప్రకాశం జిల్లాలో ఒక వాళ్ళకొకటి ఒకటి ఉంది వాళ్ళ ఆయన మాజీ మాజీ సీఎం గారు రోష గారి శిష్యులుగా ఒక వాళ్ళకి ఒక ఎరా ఉంది అక్కడ ఎవరు నిలబడినా ఇండిపెండెంట్ గా కూడా ఆ మంచి కృష్ణమోహన్ గెలిచి ఒక చరిత్ర దాని వెనక స్వాములు గారి పాత్ర నిన్నగాక మొన్న జనసేనలో చిన్న స్వాములు గారి పాత్ర కీలకంగా ఉంది ఇక్కడ ఏంటంటే అండి కర్ణం బలరాం కూడా ఒకప్పుడు ఫ్యాక్షనిజం నేర చరిత్ర ఉన్నది అట్లా అనుకున్నప్పుడు ఆరోపణలు ఆ మంచి బ్రదర్స్ మీద ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఏం జరిగిందని అంటే రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ ఇప్పుడు దోషించినప్పుడు వ్యక్తిగతంగా ఇచ్చేసినప్పుడు అక్కడ ఉన్న ఎలక్షన్స్ ఉన్నప్పుడు నామినేషన్ కూడా వేయలేని పరిస్థితిలో జనసేన ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి ఒకే రూల్ పోలీసులు పాటించాలి కేసును పెట్టినప్పుడు ఆమన్ స్వాముల మీద ఆయన అయితే కరణం ఎవరైతే ఉన్నాడో వెంకటేష్ గారి మీద కూడా కేసు పెట్టాల్సిన అవసరం ఉంది కేసు పెట్టినప్పుడు ఏమవుతుంది అధికార పక్ష ఇట్లా కావాలని చేస్తున్నారనే అపప్రద హనుమంత్రెడ్డి గారు కూడా తెలుసు వాళ్ళ మీద ఉంటుంది రెండోది ఇక్కడ తీసుకున్న పాయింట్లో అక్కడ ఏంటంటే రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ లాగా ఉండాలి కానీ వ్యక్తిగత ఇది పోకూడదు అది ఆయన మీద కూడా కేసు పెట్టి ఎవరు ఏంటనేది క్షేత్రస్థాయిలో చూసుకొని పోలీస్ ఎఫ్ఐఆర్ నమోదు చేసేసి ఇచ్చే సాక్షులు విచారించి అప్పుడు సెక్షన్ చూడాలి అది కోర్టు చూసుకుంటుంది అది ఒకవైపే ఉండకూడదు అధికార పక్షం అది ఫస్ట్ పాయింట్ రెండు కులాలను ఎందుకు తీసుకొస్తున్నారు పవన్ సీఎం ఎలా అవుతాడు ఆయన మోకాళ్ళ నీళ్లు తాగుతా ప్యాకేజ్ స్టార్ అన్నట్టుగా పవన్ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాడని ఇప్పటికే చెప్తున్నారు రనువంత్ రెడ్డి గారు ఎందుకు అంటున్నారు తెలియదు కానీ నిన్న కూడా స్వయంగా నేను చెప్తున్నా అసలు ఇక్కడ ఏంటంటే నిన్న విశాఖపట్నంలో విశాఖపట్నం జరిగిన గాజువాక సభలో కొన్ని లక్షల మంది వచ్చారు బాగా విశేష ప్రజాదరణ అక్కడ స్ట్రైట్ గా ఒక ఆయన ప్రశ్నించాడు మీరు నన్ను నాకు ఓట్లు వేస్తే నేను సీఎం అవుతా పదవి స్వీకరించిన రెడీగా ఉన్నాను మరి చంద్రబాబు నాయుడు సీఎం చేస్తాన మీరు ఎందుకు పద్దాకలు కూడా అదే చంద్రబాబు నాయుడు స్కిప్ట్ ఆ ఎంపీ గారు కూడా ఆరోపిస్తున్నాడు అక్కడ ఎంపీ గారు కూడా నువ్వు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నేనే అని చెప్పి చెప్పాడు ఇంకేం కావాలి ఒక్క నిమిషం అండి మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాలి మాట్లాడండి రెండు ఇరవై రెండు మంది ఎం ఎంపీలతో పాటు రాజ్యసభ కావచ్చు ముప్పై మంది ఎంపీలు ఉండి దాదాపు నాలుగు సంవత్సరాల ఆరు నెలలు అయితే ఇంకో ఆరు నెలలు ఎలక్షన్ వస్తుంటే ఇంతవరకు స్పెషల్ స్టేటస్ కావచ్చు విశాఖ ఉక్కును కాపాడలేకపోయారు విశాఖ రైల్వే జోన్లు కాపాడలేకపోయారు నేను ఒక్క ఎమ్మెల్యే కాకపోయినా నా స్వార్థం లేదు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ముఖ్యం మోడీ గారిని ఒప్పించి నేను తీసుకొస్తానన్నాడు దానికి మీరేమంటారు ముప్పై మంది ఉండి నాలుగు సంవత్సరాలు ఆర్మలు ఏం చేశారు ఇంకోటి ఇంకోటి సార్ ఇంకోటి సార్ ఇంకోటి సార్ ఇంకోటి సార్ చెప్తున్నాడు కులాలను ఎందుకు తీసుకొస్తున్నారని గవర్వనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇటీవల జోయ్ గారు ఒక మాజీ ఉమ్మంత్రి ఒక లెటర్ రాశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనరల్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్య కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య సలహాదారుడు అజయ్ కల్లాం రెడ్డి వైఎస్ఆర్సీపీ సభాపక్ష నాయకుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఓ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ నాయకుడు విజయ్ వైసీపీ రాజ్యసభ నాయకుడు విజయసాయి రెడ్డి ప్రస్తుత తిరుమల తిరుపతి దేవస్థానం భూముల కరుణాకర్ రెడ్డి నిన్నగాక సుబ్బర ఈయనొచ్చాడు రెండోది ఈ తిరుమల తిరుమతి ఈవో ధర్మారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో రెడ్డి రాజ్యం జిందాబాద్ అన్నట్టు సాక్షాత్తు

ఎవరున్నారు ఆయన జనసేన ఎమ్మెడు ఒక్క ఎమ్మెల్యేని కూడా మీరు పట్టుకెళ్ళిపోయారు కాదు కదా ఎందుకంత సార్ ఆయన మనోహర్ ఒక్కడే అన్నారు మనోహర్ ఒక్కడే అన్నారు ఆయన నేను చెప్పిన విజయకుమార్ అనేవాడు సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ ఒక కుర్రవాడు తీసుకొచ్చి ఆయన పెట్టి ప్రధాన కార్యదర్శి ఆయన నాయబు కమల్ అని చెప్పేసి నర్సాపట్ ఒక మైనార్టీ పార్లమెంట్ చేయలేదు ఇక్కడ ఉత్తరాంధ్ర లో చూసుకోండి శివశేఖర్ కావచ్చు సత్య గౌరవ కావచ్చు ఇంకొకరు కావచ్చు అసలు సోషల్ ఈక్వేషన్స్ గురించి వైసీపీ ప్రభుత్వం చెప్పకూడదు ఎందుకంటే పై స్థాయి నుంచి కింద స్థాయికి నాలుగు